అని నేను ఒకటే విషయం చెప్తాను మా జన సైనికులు రౌడీసార్లు ఎందుకు అవుతారు భవన నిర్మాణ కార్మికుల సమయంలో వారికి అండగా నిలబడి వారికి భోజనాలు పెట్టినంతక అలాగే ఈ రాష్ట్రంలో మీరు వేయలేనటువంటి రోడ్లు వారందరూ దగ్గరుండి వేసి రోడ్లు వేసినంతక అలాగే రైతు కష్టాల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వారికి అండగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అండగా ఉన్నంతక కరోనా సమయంలో ఇంటింటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు పంచి ఆక్సిజన్ సిలిండర్ పంచి మందులు పంచినందుకు అవుతారా చెప్పండి అదే మేము మిమ్మల్ని అడగడం మొదలు పెడితే పదహారు నెలలు జైల్లో ఉన్న మీరు రౌడీసాను అవుతారు తప్ప మేము రౌడీసాను అవ్వడానికి అవకాశం లేదు అలాగే మీ చేస్తున్న భూ కబ్జాలు అవ్వచ్చు మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు దోచుకోవడం అవ్వచ్చు ఎన్ని కారణాల వల్ల మీరు మీరు రౌడీ మొక్కలు అవుతారు తప్ప ఎట్టి పరిధిలోని జనసేన పార్టీ ఎప్పుడు కూడా రౌడీంపుక అవడం అవకాశమే లేదు వారు నిజంగా కానీ మీరు మీ చుట్టూ ఉన్న నేరస్తులు అనంతబాబుని అయితేనేటి అలాగే మీ మంత్రి దారిచెట్టి రాజా అనేటి ఒక డ్రైవర్ చెప్పిన అనంతబాబు రౌడీంబ అలాగే ఒక విలేకరిని చెప్పించిన మీ దాడిచెట్టి రాజా రౌడీంక అవుతాడు అట్లాగే మీ మొన్న శాసకరి గారి మీద ప్రయత్నం చేసిన దాడిచెట్టి రాజా ఇది అవుతాడు అంతేగాని మీ చుట్టూ రౌడీ మోకలు పెట్టుకుని ఎన్నో నేరాలు చేసి ప్రజల్లో తిరగడానికే భయపడతా ముసుగులు వేసుకుని డేరాలు వేసుకుని రోడ్డు పక్కన ఎవరు వెళ్తున్నా సరే అన్ని షాపులు కట్టించేసి ఒక ముఖ్యమంత్రి అన్నవాడు ఎక్కడైనా సరే ప్రజలను అభినందన చేసుకుంటా అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అంత దొరలాగా కళ్యాణ్ గారు ఎప్పుడన్నా రోడ్డు మీదకి వచ్చాడు అంటే దొరలా చేయకుండా అందరిని అభినందన చేసుకుంటా చేసుకుంటూ వెళ్తాడు మన ప్రధానమంత్రి వచ్చాడు ప్రధానమంత్రి కూడా అందరిని అభినందన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మీరెందుకు వెళ్ళకపోతున్నారు మీరు ఒక దొంగ కాబట్టి మీరు అనేక దోపిడీలు చేశారు కాబట్టి అనేక నేరస్తులు అనేక మంది నేరస్తులతో మీకు లింకులు ఉన్నాయి కాబట్టి మీరు అలా చేయగలుగుతున్నారు తప్ప ఇంకొక అవకాశం మీకు ధైర్యంగా దమ్ముగా పరదాలు ముసుగులు లేకుండా బయటికి రోడ్డు మీదకి వచ్చే ధైర్యం లేని ముఖ్యమంత్రి జనసేన పార్టీ గురించి మాట్లాడడానికి అర్హుడు కాదని చెప్తా ఉన్నాను అదేవిధంగా మత్స్యకార ప్రాంతానికి వెళ్ళారు మీరు వెళ్ళి ఇవాళ ఏం మాట్లాడుకొచ్చారు మత్స్యకారుల న్యాయం జరిగింది ఒక మాట ఉన్న మాట్లాడారా ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఎన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారు యాత్ర కూడా పెట్టి దీని మీద పెద్ద ఎత్తున మత్స్యకారులు వెనకాల నిలబడ్డారు ఇవాళ మత్స్యకారు దినోత్సవం రూపం ప్రపంచవ్యాప్తంగా మత్స్యకార దినోత్సవం రూపంలో వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం పోయి ఇటువంటి చెత్త మాటలు మాట్లాడిన అలవాటు చేసుకుంటూ ఉన్నారు రాష్ట్రంలో ఇప్పటికే మీకు మత్స్య ఒకటి రేటు చెప్తాను ఆటలు సాల్వ్ చేయండి మత్స్యకారుల పట్ల ఉన్నటువంటి మీ ప్రేమ ముందు ముందు తెలుస్తుంది రాష్ట్రంలో ఉన్న తుఫాను షర్టర్ తుఫాన్ టైంలో కొట్టుకుపోయిన ఇల్లుకి ఈ రోజు దాకా మీరు ఎప్పుడన్నా చూసి నాదుడు ఉన్నాడా ఒక్కసారైనా మీరు బటన్ నొక్కి దీని మీద ఎప్పుడన్నా స్పందించారా ఏ రోజు మీరు స్పందించలేదు అలాగే వేటకెళ్తారు వేటకెళ్తే రోజుకు వంద లీటర్లు రూపాయ లీటర్లు పడతాయి ఒక్కొక్క బోటికి అలాగా మూడు వేల లీటర్లు అవసరమైనప్పుడు మీరు మూడు వందల లీటర్లకి తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు దాన్ని పరిష్కరించండి అలాగే మూడు సంవత్సరాలు కడుతున్నా సరే ఏ రోజు ఒక జట్టి నిర్మించిన పాపాన్ని మీరు పోలేదు ఒక జట్టి మత్స్యకారులకు జట్టిలు ఎంత అవసరం ఏ మత్స్యకారు అయినా తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది మీకు కూడా తెలుసు తెలుసుకొని ఇప్పుడు దాకా మత్స్యకారుల పట్ల మీరు శ్రద్ధ వహించలేదు అలాగే మత్స్యకారులు ఆడవాళ్ళు ఇంటింటికి వెళ్ళి చేపలు అమ్ముకుంటూ ఉంటుంటారు మళ్ళీ వారికి కడుపు నొక్కి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మీరు ఏదో మాంసం మీరు అమ్ముతానన్నారు అలాగే చేపలు మీరే అమ్ముతాను అన్నారు అన్నీ మీరే అమ్ముతానని చెప్పి వాళ్ళు కడుపు కట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే మత్స్యకారు వలలు తెగిపోతూ ఉంటాయి వల తెగిపోయినప్పుడల్లా ప్రతిసారి ఒక వండా ధర రెండు వేలు పై సుమారు ఉంటుంది మొన్న మేము మన మత్స్యకారు గ్రామాలు సందర్శించినప్పుడు మేము చూసాం ఆ రెండు వేల రూపాయలు కూడా మీరు వల రిపేర్ చేసుకోవడానికి ఇస్తా వాగ్దానాల్లో ఇప్పుడు కూడా ఒక్కటి కూడా నేను నివర్తించలేదు దయచేసి ఒకటే కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని ఒక పదం బయటకు వదిలేటప్పుడు గురువెందుకోసం దాని వెనకాల నలిపేదో చూసుకోకుండా మాట్లాడద్దు అని చెప్పి ముఖ్యమంత్రికి హెచ్చరికగా చెప్పడం జరుగుతుంది